పిఠాపురం సిఐటియు భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో పిఠాపురం 29-31 వార్డు సచివాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు కార్యదర్శి కుంచే చిన్న మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తుందని, గతంలో ఏదైతే పరిహారాల కోసం కార్మికులు పెట్టుకున్న దరఖాస్తులు నేను చెప్పేంత వరకు క్లైములు ఇవ్వొద్దు, కొత్త క్లైములు తీసుకోవద్దు అని జగన్మోహన్ రెడ్డి 12-14 సర్క్యులర్ జారీ చేసి నిలుపుదల చేయడం జరిగిందన్నారు. అనంతరం సచివాలయ గ్రూప్ అడ్మిన్ వారికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 3 సంవత్సరాలున్నర పైబడిన కాలంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఉన్నదో ఆ ఉన్న నిధుల్లోంచి కూడా తీసి ఖర్చు పెట్టాలన్న సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈ రోజున రాష్ట్ర గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసి సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా తన రాష్ట్ర ప్రభుత్వ సొంత అవసరాల నిమిత్తం వీళ్ళ పోగుబడి పోగు చేసుకున్న నిధులు సుమారు 1,600 కోట్ల రూపాయలు తరలించుకుపోవడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఆ శత నుంచి వచ్చిన నిధులు ఏదైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలకై ఖర్చు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీర్పునివ్వడం జరిగింది. ముఖ్యంగా సిఐటిగా ఒకటి చెప్తా ఉన్నాం, మేము మీ తండ్రి గారి హయాంలో ఏ విధంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు వర్తింప చేశారో ఆ తండ్రి గారి ఆశయాలనే మీరు తీసుకుని పరిపాలన చేయాలి తప్ప తండ్రి ఆశయాలనే కాలరాసేసి పరిపాలన చేస్తా ఉన్నారో ఇది ఎంత మాత్రం సమంజసం కాదని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజున 6 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఎవరైతే భవన నిర్మాణ కార్మికుల పరిహారాల గురించి పెట్టుకున్న క్లెయిమ్లు ఏదైతే ఉన్నాయో ఆ 6 కోట్ల రూపాయలకై వీళ్ళందరికీ కూడా కుటుంబాల్లో వెలుగు నింపే అవకాశం ఉంటుందని చెప్పి చెబుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున 12-14 జీవో తీసుకొచ్చి ఆ జీవో నేను చెప్పేంత వరకు ఏ విధమైన క్లెయిమ్లు తీసుకోవద్దు, అలాగే పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు కూడా విడుదల చేయొద్దని చెప్పేసి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మొండినే వైఖరి తీసుకున్నదని చెప్పి చెబుతా ఉన్నాం. ముఖ్యంగా ఆ జీవోని రద్దు చేయాలి, అలాగే తరలించకపోయిన ఆ నిధులన్నీ కూడా వెల్బర్గోడు జమ చేయాలి, పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నీ విడుదల చేయాలి, కొత్త క్లెయిమ్లు తీసుకోవాలి, అలాగే పెళ్లి నిమిత్తం కానుక 40,000 రూపాయలు 70,000 రూపాయలు 100,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి షాదీ ఇలాగ తోఫాలు ప్రకటించడం జరిగింది. దానికి ప్రకటించడం మంచిదే అని చెప్పి చెబుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ఆ పెళ్లికి కొన్ని లింకులు పెట్టడం జరిగింది. అవి ఏంటంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలని చెప్పేసి ఆ విధానం పెట్టారు. అంటే మేము ఇస్తున్నాము ఇచ్చేదానికి వెనకత లింకులు పెట్టడం ఎగదొబ్బే సూచనలు ఉన్నాయి. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ మానుకోవాలి, మీకు చిత్తశుద్ధి ఉంటే భవన నిర్మాణ కార్మికుల పిల్లల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి చెబుతా ఉన్నాం. ముఖ్యంగా అటువంటి వ్యతిరేక నిర్ణయాలు తీసుకొస్తే ఈ రోజున బిల్డింగ్ వర్కర్లు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి చెబుతూ ఈ రోజున ఇక్కడ సచివాలయం ధర్నా నిర్వహించడం జరిగింది. సిఐటి మండల జనరల్ సెక్రటరీ కుంచే చిన్న.